వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి డిస్కషన్స్ చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పేటువంటివి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అండి. గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను శాంపుల్గా తీసుకొని వీటి గురించి వివరణ ఇస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ సార్ పీడిఎఫ్ నోట్స్ పెట్టండి, సార్ పీడిఎఫ్ నోట్స్ పెట్టండి అని చెప్పి కొంతమంది మెసేజెస్ పెడుతున్నారు. ఓకే, నా యాప్ అండి శ్రవణ్ లాజిక్స్ పన్నాల, ఎక్కడ పేజ్ మాత్రం ఇవ్వకండి, శ్రవణ్ లాజిక్స్ పన్నాల ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా పెడతాను, ఫ్రీగానే ప్రొవైడెడ్ చేస్తానండి. డౌన్లోడ్ చేసుకున్నందుకు మా అంటే కోర్స్కి 1 రూపీ పడుతుండొచ్చు, బట్ నోట్స్ అక్కడ పీడిఎఫ్ పెడతాను. దయచేసి ఆన్సర్స్ మాత్రం సార్ ఆన్సర్లు ఏవి సార్ అని పెట్టకండి, ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి. ఓకే, ఇక చూద్దామండి ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. ఫస్ట్ ప్రశ్న బైలాంగ్వేజ్లో ఇచ్చాను, తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి కింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చాను. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రమాదానికి గురయ్యి లేదా మొత్తము వైకల్యము అయితే స్కీమ్ యొక్క రిస్క్ పరిమితి 2 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యము అయితే 1 లక్ష రూపాయలు, 18 నుండి 70 సంవత్సరాల వయసు మధ్య గల వ్యక్తులకు ఈ స్కీమ్ వల్ల లబ్ధి పొందుటకు అర్హులు అని ఇచ్చాడు. చూడండి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటి స్కీమ్ గురించి ఇవ్వటం జరిగింది ప్రశ్న. ఓకే, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ నుండి 2015వ సంవత్సరంలోనండి నరేంద్ర మోడీ 9 మే ప్రకటించాడు. 2015 మే 9 ఈ స్కీమ్ను ప్రకటించాడు నరేంద్ర మోడీ. ఇది అమలులోకి వచ్చింది మాత్రం 2015 జూన్1 అమలులోకి రావటం జరిగింది. జూన్ 1 నుంచి అమలులోకి వచ్చింది, 2015 ఇయర్స్ నుంచి అమలులోకి వచ్చింది. ఓకే, ఈ స్కీమ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ కింద అండి ఎంత ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళండి అంటే, ఫస్ట్ అర్హత 18 నుంచి 70 సంవత్సరాల వయసును కలిగి ఉండి బ్యాంకుల్లో ఖాతాను కలిగి ఉండాలి. తప్పనిసరిగా బ్యాంకు ఖాతా అనేటువంటిది కలిగి ఉండాలి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి ప్రీమియం 20 రూపాయలు, ఒకప్పుడు 12 రూపాయలు ఉండేనండి, ఇప్పుడు పెంచాడు. మన ప్రీమియం 20 రూపాయలు చెల్లిస్తే యాక్సిడెంటల్లీ డెత్, ప్రమాదవశాత్తు మరణించిన, పూర్తి స్థాయిలో అంగవైకల్యము వచ్చిన 2 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. పాక్షిక అంగవైకల్యానికి 1 లక్ష రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ఈ స్కీమ్లో ఈ 3 కూడా కరెక్టేనండి. ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా ఏబిసి అనేటువంటివి 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్నలేనండి. నెక్స్ట్ 1, మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. క్రింది వాటిలో దేని గురించి జాతీయ ఆహార భద్రతా చట్టము 2013 వివరిస్తుంది అని ఇచ్చారు. క్రింది వాటిలో దేని గురించి జాతీయ ఆహార భద్రతా చట్టము 2013 వివరిస్తుంది? ఆహారము మరియు పోషక భద్రత. సెకండ్ ఆప్షన్, సరిపోయిన పరిమాణంలో ఆహారము పొందుటకు ఉచిత అవకాశము. ఓకే, ఉచిత అవకాశం అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. నెక్స్ట్ 1, థర్డ్ ఆప్షన్, సరిపోయిన పరిమాణంలో ఆహారము పొందుటకు ధరలు అందుబాటులో ఉండటము. డి ఆప్షన్, మహిళలు మరియు పిల్లల పోషణ ఆహారము అందించటం. ఓకేనండి, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు జాతీయ ఆహార భద్రతా చట్టం అని ఇచ్చాడు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటిది 2013 చేశారు. ఈ చట్టాన్ని అండి పార్లమెంటులో 2011 ప్రవేశపెట్టారు. 2013 ఆగస్టు 13 లోక్సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందిందండి అంటే 2013 సెప్టెంబర్ 3 ఆమోదం పొందింది.
ఆ తర్వాత రాష్ట్రపతి గెజిట్ చేయటంతో ఈ పథకం రెండు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటిది అమలులోకి వచ్చింది. ఈ చట్టములో ఏమేమి అంశాలు ఉంటుంది? ఈ చట్టంలోనండి భారతదేశంలో గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రాంత ప్రజలు ఈ పథకాన్ని వర్తింపజేశాడు. గ్రామాలలో 75% పట్టణాలలో 50% మందికి ఈ పథకాన్ని వర్తింపజేయటం జరిగింది. ఈ పథకము ద్వారా ఆహారపు ధాన్యాలను సరఫరా చేయటం జరుగుతుంది. రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాలను సరఫరా చేయటం జరుగుతుంది. ఏంటివేంటివి? బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు సరఫరా చేయటం జరుగుతుంది. బియ్యము 3 రూపాయలకు ఇవ్వటం జరుగుతుంది. గోధుమలు 2 రూపాయలకు ఇవ్వటం జరుగుతుంది. చిరుధాన్యాలు 1 రూపాయికి కేజీ. ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్ని కేజీలు అందించాలని చట్టంలో పేర్కొన్నాడండి అంటే 5 కేజీల ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవ్వాలి. గ్రామీణ ప్రాంత ప్రజలు, పట్టణ ప్రాంత ప్రజలకు ఎవరికైతే వర్తింపజేశాడో వాళ్ళకు ప్రతి ఒక్క వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలను ఇవ్వాలి. ఈ పథకంలోనే మధ్యాహ్న భోజన పథకం గురించి వివరించాడండి, ఇందులో మెన్షన్ చేశాడు. నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్లు ఎందుకోసం పనిచేస్తున్నాయి? 0 to 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వటము, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రతిరోజండి 600 కేలరీలు పోషక పదార్థాలను ఇవ్వాలి. 600 కేలరీల విలువ కలిగినటువంటి ఆహారపు ధాన్యాలను వాళ్ళను అందించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆహారము మరియు పోషణ భద్రత ఇస్తుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ సరిపోయిన పరిమాణంలో ఆహారము పొందుటకు అందుబాటులో ఉంటుంది. మహిళలు మరియు పిల్లలకు పోషణ ఆహారాన్ని అందించటము అనేటువంటిది మరొక ఆప్షన్లో ఇచ్చాడు. డి ఆప్షన్ కరెక్టే. ఇక రాంగ్ ఆప్షన్ చూడండి, సెకండ్, B1 ఈజ్ అ రాంగ్ ఆన్సర్. సరిపోయిన పరిమాణంలో ఆహారము పొందుటకు ఉచిత అవకాశం అని ఇచ్చాడు. ఉచితంగా ఇవ్వదండి. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనుక చూస్తే చూడండి, మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశాను, బియ్యము, గోధుమలు, చిరుధాన్యాలను ప్రతి ఒక్క వ్యక్తికి 5 కేజీలు అందియాలి, ఏ ధర ప్రకారం ఇస్తున్నారో అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకేనండి, ఇందులో బి మినహాయించి ఏసిడి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏసిడి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రధానమంత్రి పంటల బీమా పథకము 2015లో ప్రారంభించాలి. ఓకే, మనకు అర్థం కాలేదు, ఇంగ్లీష్లో చూసుకోండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ 2015. ఓకే, సెకండ్ ఆప్షన్, ఆహారపు పంటలు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, వార్షిక వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలకు ఈ బీమా పథకము వర్తింపజేశాడు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అని ఇచ్చాడు. చూడండి, ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన స్కీమ్ 2015లో వచ్చిందా? కాదండి, 2016లో వచ్చింది, 2016లో వచ్చింది. ఇది ఒక్కటి మినహా ఇస్తే మిగిలిన బి మరియు సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్సేనండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, బి మరియు సి ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మరొక ప్రశ్న, క్రింది వాటిలో ఏ స్కీములు జన్ సురక్ష యోజన పరిధిలోకి వస్తాయి? జన్ సురక్ష యోజన. ఒకరండి, ఇక్కడ దేనికి సంబంధించింది చూద్దాం. జన్ సురక్ష, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. ఇందులో బిసిడి అనేటువంటివి 3 కూడా కరెక్ట్ ఆప్షన్సేనండి. జన్ ధన్ యోజన అనేటువంటిది ఇది సురక్ష బీమా యోజన కాదండి, బీమాకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి స్కీమ్ కాదండి. ఇది జన్ ధన్ యోజన అనేటువంటి స్కీమ్ బ్యాంకులకు సంబంధించినటువంటి పథకం. బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ ప్రొవైడెడ్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్.
ఈ మూడు పథకాలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్, ఓకే. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇది కూడా 2015 మే 9 ప్రకటించాడు. అమల్లోకి వచ్చింది ఎప్పుడండి అంటే 2015 జూన్1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక్కడ ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలి? జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్లో 15 నుండి 50 సంవత్సరాల వయసును కలిగి ఉండాలి. బ్యాంకుల్లో తప్పనిసరిగా ఖాతాను కూడా కలిగి ఉండాల్సి వస్తుందండి. ఈ ఏజ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు సంవత్సరానికి ప్రీమియంగా 436 రూపాయలు చెల్లిస్తే, సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు మరణించిన 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడెడ్ చేస్తుంది ఈ స్కీమ్లో. ఇంకోటి ఏమిచ్చాడు? అటల్ పెన్షన్ యోజన కూడా నరేంద్ర మోడీ 9 మే 2015 ప్రకటించాడు. అమల్లోకి వచ్చింది ఎప్పుడండి అంటే 1 జూన్ 2015 నుంచి అమల్లోకి వచ్చింది. అటల్ పెన్షన్ యోజన యొక్క ఇంపార్టెన్సీ, ప్రాధాన్యత ఏమిటండి అంటే, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు పెన్షన్ ఇవ్వటం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇందులో మనకు లేనటువంటిది ఏదండి అంటే, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మినహాయించి బిసిడి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. జవహర్ గ్రామ సమృద్ధి యోజనను ఎప్పుడు అమలు పరిచారు? ఓకే, జవహర్ గ్రామ సమృద్ధి యోజన అనేటువంటిది ఎప్పుడు తీసుకొచ్చారు? వాస్తవానికండి ఇందులో ఇది ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడో అలానే ఇచ్చాను నేను కూడా. చూడండి, 1994 నుంచి 1999, 1999 నుంచి 2002, 2003 నుంచి 2005, 2006 నుంచి 2009 అని ఇచ్చాడు. బట్ ఆన్సర్ ఏమవుతుందండి అంటే, 1999 నుండి 2001 మధ్యలో కొనసాగిందండి. ఇంకా ఈ పథకానికి సంబంధించి మరొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం ఒకటేసారి వివరణ ఇస్తాను. ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విలీనం కావటం జరిగిందండి. ఓకేనండి, ఇంకో ప్రశ్న అని చెప్పాను. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని, ఎన్ఆర్ఈపీని మరియు గ్రామీణ భూ వసతి లేని వారి ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో కలిపివేశారని ఇచ్చారు? ఓకే, ఎన్ఆర్ఈపీ మరియు ఇంకేం స్కీమ్ ఇచ్చాడండి అంటే ఆర్ఎల్ఈజీపీ, ఈ 2 పథకాలను 1989 సంవత్సరంలో జేఆర్వైలో విలీనం చేయటం జరిగింది. ఇంకొక ప్రశ్న చూద్దాం. ఓకే, జాతీయ పనికి ఆహార పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఇది కూడా గన్ షాట్ క్వశ్చన్ అండి. జాతీయ పనికి ఆహార పథకాన్ని 2004 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకానికి సంబంధించినటువంటి దాని గురించి వివరణ ఇస్తాను చూద్దాం. ఇండియాలోనండి ఉపాధి హామీ పథకము మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ యొక్క ప్రాధాన్యత ఏమిటండి? మహారాష్ట్రలో సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలి. ఆ 100 రోజుల పనికి ఏమి ఇవ్వాల్సి వస్తుందండి అంటే, వేతనాలకు బదులుగా ఆహారపు ధాన్యాలను ఇస్తుంది. 1972లో 1972లో ప్రవేశపెట్టారు ఈ స్కీము. బాగా సక్సెస్ఫుల్ అయ్యిందండి ఆ రాష్ట్రంలో. దీంతో జనతా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పనికి ఆహార పథకాన్ని 1977 సంవత్సరంలో జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సేమ్ కాన్సెప్ట్, 100 రోజుల పని కల్పించాలి. ఆ 100 రోజుల పనికి బియ్యము లేదా గోధుమలు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఒకరోజు పని చేయించుకుని 2.5 కేజీస్ రైస్ లేదా 2.5 కేజీస్ గోధుమలు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అయితే ఇందిరాగాంధీ అధికారంలోకి రావటంతో 1980 సంవత్సరంలో ఎన్ఆర్ఈపీగా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్గా, ఎన్ఆర్ఈపీగా పేరును మార్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా పేరును మార్చారు. నెక్స్ట్ 1983లో 1983లోనండి ఆర్ఎల్ఈజీపీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ఎల్ఈజీపీ మీన్స్
రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏందండి అంటే, భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలి. ఇప్పుడు ఎన్ఆర్ఈపీ ఉంది, ఎన్ఆర్ఈపీ ఏంది, పేదవారికి 100 రోజులు పని కల్పించాలి. ఈ రెండు పథకాలు ఒకే విధంగా ఉండటంతో ఈ రెండు పథకాలను 1989లో జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్లో విలీనం చేశారు. జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్లో విలీనం చేశారు. చూడండి, జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని మరియు గ్రామీణ భూ వసతి లేని వారి ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో కలిపివేశారని ఇచ్చారు. 1989లో విలీనం చేశారు. ఓకే, ఈ జేఆర్వై పథకాన్ని 1999లో జేజీఎస్వైగా పేరును మార్చారు. రెండు పనికి ఆహార పథకాలను విలీనం చేస్తూ జేఆర్వైలో విలీనం చేశారు. జేఆర్వైని 1999లో జేజీఎస్వైగా పేరును మార్చారు. జేజీఎస్వై మీన్స్ జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా పేరును మార్చారు. ఓకే అండి, అయితే మనకు 1993లో ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ స్కీమ్, ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ స్కీమ్ను పివి నరసింహారావు ప్రవేశపెట్టాడు. జేజీఎస్వై ఎవరి కోసం వచ్చిందండి? పనికి 100 రోజులు పని కల్పించాలి, పేదవారికి మరి భూమి లేనటువంటి కార్మికులకు 100 రోజులు పని కల్పించాలి. మరి ఈఏఎస్ ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ స్కీమ్ ఏదండి అంటే, కరువు ప్రాంతాలలో 100 రోజులు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. అప్పటికి పనికి ఆహార పథకాలు రెండు స్కీమ్స్ ఉండటంతో ఈ రెండు పథకాలను 2001లో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన స్కీమ్లో విలీనం చేయటం జరిగింది. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన స్కీమ్లో విలీనం చేయటం జరిగిందండి. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన స్కీమ్లో విలీనం చేశారు. ఈ ఎస్జీఆర్వై పథకాన్నే ఇది ఎవరి కోసం అండి? 3 రకాలుగా ఇస్తుంది. కరువు ఉన్నటువంటి ప్రాంతాల్లో 100 రోజులు పని కల్పించాలి, పేదవారికి 100 రోజులు పని కల్పించాలి, వ్యవసాయ కూలీలకు 100 రోజులు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశం మొత్తం ఒకే స్కీమ్ కింద తీసుకొచ్చారు. దీనినే 2004 సంవత్సరంలో నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్గా పేరును మార్చారు. జాతీయ పనికి ఆహార పథకంగా తీసుకొచ్చారు. ఏ ఇయర్లో? 2004లో. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రశ్న మీకు అడిగానండి, చూడండి ఒకసారి. జాతీయ పనికి ఆహార పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని ఇచ్చాడు 2004లో. చాలామంది ఆన్సర్ 1977 అని పెట్టొచ్చారు. ఉన్నదండి, రీజన్ ఉంది. పెట్టడానికి కారణం ఏముండొచ్చు అంటే, పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఎప్పుడండి? చూడండి, పనికి ఆహార పథకం 1977. జాతీయ పనికి ఆహార పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారండి అంటే, నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్గా ఎప్పుడు ప్రవేశపెట్టారండి అంటే 2004. 2005లో చట్టాన్ని చేయటం జరిగింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చేయటం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, హామీ చట్టం చేయటం జరిగింది. ఓకే, ఈ చట్టమే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే, మనకు 2 ఫిబ్రవరి 2010 నుండి అమల్లోకి వచ్చింది. 2006 నుండి అమల్లోకి వచ్చింది. 2006 నుంచి ఈ చట్టం, ఈ పథకం అమల్లోకి రావటం జరిగింది. ఈ పథకాన్ని ముందలో మహాత్మా గాంధీ అనేటువంటి వాడు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్గా ఏ సంవత్సరంలో మారటం జరిగిందండి అంటే, 2 అక్టోబర్ 2009లో పేరు మారటం జరిగింది. ఓకే, అత్యధిక జీతం ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి ప్రస్తుతానికంటే? హర్యానా. అతి తక్కువగా జీతం ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు ఇస్తున్నారు. తెలంగాణ, ఏపీలో ఎంత జీతం ఇస్తున్నారండి ఒకరోజు పని చేయించుకుని అంటే, 300 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి, దీనికి సంబంధించింది కంపల్సరీగా రావటానికి ఛాయిస్ ఉంది. ఓకేనా స్టూడెంట్స్?
ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి వివరణ ఇస్తాను. నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి వివరణ ఇస్తాను. మ్యాచ్ ది ఫాలోయింగ్ జతపరచుమని ఇచ్చాడు. స్కీమ్సెస్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు ఇచ్చాడు, ఇయర్స్ చూసుకోండి. సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకము ఐఆర్డిపి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. జాతీయ గ్రామీణ ఉపాధి పథకము నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, స్వచ్ఛ భారత్ పథకము అనేటువంటి నాలుగు పథకాలు ఇచ్చి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడని ఇచ్చాడు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేటువంటి స్కీమ్ అండి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడండి అంటే మనకు 2000 ఇయర్లో. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేటువంటి స్కీమ్ను 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఐఆర్డిపి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది ఐఆర్డిపి అంటే 1978-79 సంవత్సరాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఐఆర్డిపి 1978-79లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు చెప్పాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2004లో ప్రవేశపెట్టారు. స్వచ్ఛ భారత్ అభియాన్ 2014లో ప్రవేశపెట్టారు. ఇక చూడండి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 2000 అంటే ఆప్షన్ 3లో ఉండాలి. ఫస్ట్ అన్న ఉండాలి, సెకండ్ అన్న ఉండాలి ఆన్సర్. నెక్స్ట్ వన్ ఐఆర్డిపి, ఐఆర్డిపి 1978-79 సంవత్సరాల్లో ప్రవేశపెట్టారు. ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్ ఉంది, అంటే ఒకటి కానీ ఉండాలి ఆన్సర్, రెండు కానీ ఉండాలి. ఇక థర్డ్ ఆప్షన్ పోండి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2004లో ప్రవేశపెట్టారు. 2004 ఎక్కడుందండి? ఓకే, 2004 సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ వన్ ఈజ్ ఇక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాము సారీ అండి 1980లో ప్రవేశపెట్టారు. 1980లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 1980లో వచ్చింది. స్వచ్ఛ భారత్ ఎప్పుడు వచ్చిందండి అంటే 2014. ఇక్కడ చూడండి, ఫస్ట్ రెండు కరెక్ట్ ఆప్షనే ఉంది, థర్డ్ ఆప్షన్లో ఇవ్వండి. జాతీయ గ్రామీణ ఉపాధి పథకము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి అంటే 1980. అంటే ఈ మూడు ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు వచ్చిందండి అంటే 2014. ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మరొక ప్రశ్న, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా పేద గ్రామీణ యువతకు ఆర్థిక స్వావలంబన పెంచడానికి ఏ వయసు గల యువకులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది? ఓకే, 15-25 సంవత్సరాలు, 15-20-30 సంవత్సరాలు, 15-35, 20-40 సంవత్సరాలు ఇచ్చారు. మనకు 1979 సంవత్సరంలోనండి 1979 ఇయర్లో ట్రెజమ్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చాడు. ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్లోనండి 18-35 సంవత్సరాల వయసు కలిగినటువంటి యూత్కి, ఓకేనండి, 18-35 సంవత్సరాలు వయసు కలిగినటువంటి యువతీ యువకులు ఎవరైనా నిరుద్యోగులుగా ఉంటే వారికి ఏదో ఒక అంశంలో ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత, నైపుణ్యాభివృద్ధి సాధించిన తర్వాత బ్యాంకుల్లో రుణాల ద్వారా వారికి స్వయం ఉపాధిని కల్పించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి స్కీమ్లో నరేంద్ర మోడీ ఇంట్రడ్యూస్ చేశాడు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజనలో. ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఎంత చేశాడండి అంటే 15-35 సంవత్సరాలు చేయటం జరిగింది. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఇది కూడా గన్ షాట్కి వచ్చినండి. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ యొక్క ఉద్దేశం ఏమిటి? పేదరికాన్ని తగ్గించడము, నైపుణ్యాలను పెంపొందించడము, నైపుణ్యముతో కూడిన ఉపాధి అవకాశం అందించడము, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచడం. ఓకే, ఇంతకుముందు SGRY అనేటువంటి దాని గురించి చెప్పాను, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన స్కీమ్.
అయితే ఇంకో స్కీమ్ ఉందండి, 1999లో. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 1999లో స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన స్కీమ్ను ప్రవేశపెట్టారు. SGSY అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టారు. దీని గురించి కూడా తెలుసుకోండి. ఇది కూడా మనకు రావటానికి ఛాయిస్ ఉంది. SGSY అంటే స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన స్కీమ్ గురించి చూద్దామండి. మన ఇండియాలో కొన్ని పథకాలను తీసుకొచ్చారండి. ఎగ్జాంపుల్స్ చూద్దాము. IRDP అని, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, గ్రామీణ అభివృద్ధి కోసం 1978-79 సంవత్సరాల్లో ప్రవేశపెట్టారు. ట్రెజమ్ అనేటువంటి స్కీమ్ను 1979 తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్ అండి, డాక్రా స్కీమ్, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ రూరల్ ఏరియా, 1982 తీసుకొచ్చారు. నెక్స్ట్ మిలియన్ వెల్స్ స్కీమ్, 10 లక్షల బావుల పథకం. సిత్రా పథకాన్ని 1992 ప్రవేశపెట్టారు. సిత్రా అంటే ఏంది? సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిసెన్స్. ఓకేనండి, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి పరికరాలను ఉచితంగా సరఫరా చేయటం కోసం సిత్రా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత గంగా కళ్యాణ్ యోజన స్కీమ్, ఓకే, 1997 తీసుకొచ్చారు. ఈ పథకాలను మొత్తం కూడా అండి, ఇవన్నీ ఏంటండి అంటే స్వయం ఉపాధి పథకాలు. ప్రభుత్వము మనకి ఎంకరేజ్ చేస్తుంది, అక్కడ ట్రైనింగ్ అయ్యి కొంతవరకు అమౌంట్ ప్రభుత్వము ఇవ్వటం జరుగుతుంది. దాన్ని వాయిదా పద్ధతిలో చెల్లించాలి. పావులా వడ్డీ ఉంటుంది. పావులా వడ్డీలో వడ్డీ రేటు ఎంత ఉంటుందండి అంటే 3%. ఈ పథకాలను మొత్తం కూడా 1999 SGSY స్వర్ణ జయంతి SGSY విలీనం చేయటం జరిగిందండి. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన స్కీమ్లో విలీనం చేయటం జరిగింది. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఉంది, స్వర్ణ జయంతి, ఓకే, SGSY అనేటువంటి స్కీమ్ కూడా ఉండటం జరిగింది. ఈ పథకాలను మొత్తం కూడా విలీనం చేయటం జరిగిందండి 1999. గుర్తుపెట్టుకోండి, SGSY సంపూర్ణ మన స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన స్కీమ్లో విలీనం చేయటం జరిగింది. ఈ పథకాన్ని 2011 NRLM విలీనం చేయటం జరిగింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా పేరును మారవటం జరిగింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో విలీనం చేయటం జరిగింది. ఈ పథకం యొక్క ఇంపార్టెన్సీ ఏంటండి అంటే నైపుణ్యముతో కూడిన ఉపాధి అవకాశాలను అందించడం. స్టూడెంట్స్ 2, 3 అని ఆలోచిస్తారు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నైపుణ్యముతో కూడిన ఉపాధి అవకాశాలను అందించాలి. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న, తప్పు ప్రకటనను గుర్తించండి. ఉపాధి మరియు జీవనోపాధి కల్పనలో అధిక వాటా కారణంగా వ్యవసాయం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉంది. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ NDC 53వ సమావేశంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనను ప్రారంభించినట్లుగా తెలియజేశాడు. నెక్స్ట్, అన్ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ పథకము మార్చి 2004 ప్రారంభించడం జరిగింది అని ఇచ్చాడండి. ఇందులో ఏ ప్రకటనను, తప్పు ప్రకటనను గుర్తించండి అని ఇచ్చాడు. ఇది చూడండి, ఉపాధి మరియు జీవనోపాధి కల్పనలో అధిక వాటా కారణంగా వ్యవసాయం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉందండి. ఉపాధి, ఎక్కువ మందికి ఉపాధి లభిస్తున్నది ఏదండి అంటే మనకు వ్యవసాయ రంగమే. కరెక్ట్ ఆన్సరే. అప్పుడు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఇప్పుడు కాదండి, NDC నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 53వ సమావేశంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్ను
ప్రకటించాడు. వాక్యేనండి 2007 నుండి 2012 మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఎంత శాతానికి రావాలండి అంటే 4% పైగా రావాలి అని చెప్పి 11వ ప్రణాళిక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అది కూడా కరెక్టే. అన్ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ పథకము 2004లో ప్రారంభించాడు. వాస్తవానికి అన్ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ ఉందా అసలు? ఓకేనండి, ఇది ఒక్కటి మినహాయిస్తే, సి మినహాయిస్తే ఏ బి అనేటువంటిది కరెక్ట్. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేటువంటిది ఉందండి, అది 2015లో ప్రవేశపెట్టారు. అంటే సి ఆప్షన్ మాత్రము కరెక్ట్ కాదండి, మిగిలినవి ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి లెసన్ అండి. మనకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావాలి అంటే తప్పనిసరిగా శ్రవణ్ లాజిక్స్ పన్నాల డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అక్కడ చూడగలుగుతారు. ఓకేనండి.